మరో ముఖ్య విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కదా రేపు రెండో శంకుస్థాపన చేస్తున్నారు అదేంటంటే తాండవాకి లిఫ్ట్ ఇరిగేషన్ తాండవా గురించి మీ అందరూ తెలిసింది కదా నాత్వారం మండలానికి కోటవట్ల మండలానికి అవతలేమో పాకిరేపేట మండలానికి తుని ఏరియాకి పనికి వచ్చేటువంటి ఒక రిజర్వాయర్ పూర్వం పెద్దలు కట్టారు కట్టారు కానీ దానికి సరైనటువంటి నీరు ఫ్లో రావాల్సింది వాటర్ రావట్లే రాకపోవడం వల్ల అనుకున్నంత ప్రయోజనం లేకుండా పోయింది ఇప్పటి వరకు అయితే ఎప్పటి నుంచో అలా చాలా సంవత్సరాల నుంచి పెద్దలందరూ కలిసి దీనికి ఏదైనా మార్గం ఆలోచించాలని చెప్పి ఆలోచిస్తున్నారు అయితే ఒక 8 సంవత్సరాల క్రితం దీనికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే అనుకున్న స్థాయికి నీరు ఇవ్వగలమని చెప్పి ఒక అంచనాకు వచ్చారు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో నేను కూడా ఉన్నాను అందరూ చాలా పెద్దలందరూ కలిసి మాట్లాడుకున్నాం అని చేసింది అసలు అయితే ఇప్పటి వరకు తాండవ రిజర్వాయర్కి ఏంటంటే తాండవ రిజర్వాయర్ వల్ల అఫీషియల్గా ఆయకట్టు ఎంతంటే 51,465 ఎకరాలు అఫీషియల్గా సాగు అవ్వాలి కానీ అవట్లే నీరు సరిపోవట్లేదు మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల మొత్తం కారణాల వల్ల సరిపోవట్లేదు దీనికి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలని చెప్పి ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు అందరం కలిసి కొంతమంది ఇంజనీర్లు రిటైర్డ్ ఇంజనీర్ని వాళ్ళని పిలిపించి ఆలోచన చేసాం ఆలోచన చేసి ఈలోపు ప్రభుత్వం పడిపోవడం జరిగింది అంత అయిపోయింది దానికి ఆలోచన చేసి దానికి ఒక సమగ్రమైనటువంటి ఒక రిపోర్ట్ కూడా తయారు చేసాం అంచనా వేసి ఎంత అవుతుంది ఎలా చేయాలి ఎక్కడి నుంచి చేయాలి ఎన్ని కిలోమీటర్ పైప్ లైన్ వేయాలి అని చేసి ఒక రిపోర్ట్ తయారు చేసాం అయితే ఈలోపుని ఈ బుర్ర తక్కువ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అవగాహన లేదు అవగాహన లేకుండా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మాట విను ఇతను పెద్ద ఇంజనీర్ మరి మనకి ఇతను మాట వినేసి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసినట్టు ఒక ఆర్డర్ ఇచ్చి అది కూడా రేపు ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్నారు కాబట్టి నాకు శంకుస్థాపన పెట్టారు ఎక్కడ పెట్టారు ఏలేరు కాలం మీద లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు సంతోషమే నాకు తాండవాకి లిఫ్ట్ ఇరిగేషన్ రావడం అవసరమే నేను కూడా ఒప్పుకుంటాను రైతులు ప్రయోజనమే కానీ మీరు పెడుతున్నట్టు ఈ లిఫ్టు దేనికి పని చేయదండి కేవలం రేపు ఓట్ల కోసం పనిచేస్తుంది మీరు తప్పించి ప్రచారం కోసం పనిచేస్తుంది తప్పించి దేనికి పనిచేయదు ఇది సరైన ప్లేస్ కాదు అది ఏదైతే ఏలేరు రిజర్వాయర్ కాలం ఉందో సరైనది కాదు అంటే ఏలేరు రిజర్వాయర్ వాటర్ ఆల్రెడీ జీవో ఉంది ఆ వాటర్ స్టీల్ ప్లాంట్కి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి విశాఖపట్నం పట్టణంలో ఉన్నటువంటి మంచినీటికి కొరత తీర్చడానికి ఆ వాటర్ ఇవ్వాలని చెప్పి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ఒక జీవో ఉంది అది ఎమ్మెల్యే తెలుసా ఆ ముఖ్యమంత్రికి తెలుసా ఎక్కడ ఎలా పెడతారండి ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వాలి తాండవకు కాదు అది అది మిగిలి అది ఇవ్వగా మిగిలితే తాండవకు ఇస్తారు అది ఎవరు అప్పుడు మేము పెట్టిన ప్రపోజల్ ఏంటి మేము తయారు చేసిన ప్రపోజలు మన పోలవరం ప్రాజెక్ట్ ఉంది కదా దానికి ఎడం కాలువ మన ఏరియా వస్తుంది ఆ ఎడం కాలువలో లిఫ్ట్ పెడితే మీకు ఎప్పుడు కావాలితే అప్పుడు నీరు చూడుకోవచ్చు కదా లిఫ్ట్ ద్వారా అంటే మేము ఆలోచన చేసి అక్కడ రేకవాణిపాలెం అని చెప్పి తునేలి లైన్లో రేకవాణిపాలెం అని చెప్పి ఒక ఊరుంది ప్రాంతం అక్కడి నుంచి ఎడమ పోలవరం ఎడమ కాలు తీస్తున్నారు మీకు వెళ్తే కనబడుతుంది ఆల్రెడీ చాలా వరకు కట్టారు అక్కడ కానీ మనం లిఫ్ట్ పెట్టి వాటర్ కానీ లిఫ్ట్ చేస్తే 4 అంచెలుగా తాండవాలో బ్రహ్మాండంగా నీరు పోసే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు అది మానేసి ఏలేరు కాలం పెట్టడం కూడా శంకుస్థాపన చేస్తున్నారు ఇది కూడా ఎలక్షన్ స్టంట్ నన్ను అడిగితే దీనికి దేనికి ప్రయోజనం ఉండదు దీనికి దగ్గర 500 కోట్లు ఎంత ఖర్చు అవుతుంది మేము నిర్మాణం చేసేస్తున్నాం శంకుస్థాపన చేస్తామని చెప్పి పెద్ద వేళ ఎలక్షన్ కోసం మాయమాట చెప్పే పరిస్థితి ఉంది ఆ రోజు నేను తయారు చేసిన ఇది మరి ఈరోజు ఏది బాగుంది దేనివల్ల ప్రయోజనం ఉంది ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి కదా
మీ ఎమ్మెల్యేలు ఏం చెప్తే చేసి, మీ ఎమ్మెల్యే పెద్ద ఇంజనీరా, పెద్ద పుడింగా, ఏం తెలుసు ఇరిగేషన్ గురించి? అంచేత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద పెద్ద ప్రముఖులు ఉన్నారు, రిటైర్ అయిపోయినట్టు ఉన్నారు, ప్రస్తుతం పనిచేస్తున్నారు. వాళ్ళందరితో కమిటీ వేసి వాళ్ళతో చర్చించి ఇది బాగుంటుందా అది బాగుంటుందా ఆలోచించి చెయ్యాలి కదా. నువ్వు ఏది బాగుంటుంది అది కదా శాశ్వతంగా ఉండాలి కదా. మళ్ళీ ఎలక్షన్ అయిపోతే నీరు రాకపోతే అంతా ఏమైపోతారు? ఇప్పుడు నేను పెట్టిన ప్రపోజల్ తయారు చేస్తాం, ఎక్కడి నుంచి లిఫ్ట్ ఇవ్వాలా, ఇదో ప్లాన్ కూడా, ఎక్కడ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ తాండవాకి వస్తుంది, అన్నీ క్లియర్గా డిజైన్ చేసి ఇచ్చాను నేను. దీనికి ఆ రోజుల్లో అంటే 3 సంవత్సరాల క్రితం వేసింది ఇది, ఆ రోజుల్లో 1227 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి అంచనా వేస్తాం. అంటే 3 సంవత్సరాల క్రితం, మరి ఇప్పుడు రేట్లు పెరుగుతాయి కదా, పెరుగుతుంది కదా, పెరిగినా పర్లేదండి. 3000 కోట్లైనా ఈ శాస్త్రవేది కార్యక్రమం ఇది, ఇది చేయడం మానేసి ఏలేరు కాలంలో పెడతాం, రైతులకి ఇది చేస్తున్నామని చెప్పి రైతులు మోసం చేయడం ఎంతవరకు సమస్య అండి? ముఖ్యమంత్రి గారు ప్రెస్టేజ్కి వెళ్ళకండి, ఓట్ల కోసం రైతులు మోసం చేయకండి. ప్రెస్టేజ్కి వెళ్ళో దయవించి నా మాట వినండి. ఈ ఒక విషయంలో ఇది రైతులకు సంబంధించిన విషయం, ఒక రిటైర్డ్ అయిపోయిన ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళతో కమిటీ వేయండి. ప్రస్తుతం మీ డిపార్ట్మెంట్లో ఉన్న ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళని వీళ్ళు కూర్చోబెట్టి ఇది అయ్యన్న పది గారు చేసినటువంటి ప్రపోజల్ ఇది, మనం చేసిన ప్రపోజల్ ఇది, ఏ లేదు ఈ రెండింటిలో ఏది బెటరు, ఏది శాశ్వతంగా ఉంటుంది, ఏది రైతులకు ఉపయోగపడుతుందో ఆలోచించేసి ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. లేదు నాకు ఓట్లు కావాలా, రైతులు పోతే పోనామండి, ప్రాజెక్ట్ పోతే పోనా, నాకు అనుకుంటే మీ ఇష్టం, ఇది పద్ధతి కాదని చెప్పి మీకు తెలియజేస్తాను. దయచేసి ఒకసారి ఆలోచించేయమని కూడా నేను మనం చేస్తున్నాను.